అందరికీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. జనరల్గా మన సముద్రంలో ముత్యాలు దొరుకుతాయి, మీ అందరూ తెలుసు. ఎంత లోతుకి వెళ్తే నాకు అమెరికాలో ఆణి ముత్యాలు దొరికాయి. అమెరికాలో దొరికిన ఎన్నో ఆణి ముత్యాల్లో ఒకటి ప్రవీణ్ లక్కరాజు, ఒకటి శివాతుర్లపాటి, ఇంకొకటి మా లిరిసిస్ట్ శ్రీజో, మీ అందరికీ ఫేవరెట్ సాంగ్ అడిగి అడిగి అంటే మీ బాగా. అంటే నేను యుఎస్కి వెళ్ళినప్పుడల్లా ఒక్కొక్క ఆణిభుజ్యాన్ని నేను తీసుకొస్తూ ఉన్నాను, ఇంపోర్ట్ చేసుకున్నా. అలాగ చాలామంది తెచ్చేప్పటికీ. సో అలాగా నాకు ఫస్ట్ ఒక నేను ఒక షార్ట్ ఫిల్మ్ చేయాలండి. నేను ఒక హాలిడేకి వెళ్ళినప్పుడు ఖాళీగా ఉండలేక అనుకున్నప్పుడు నేను ఒక షార్ట్ ఫిల్మ్ చేశా, దాని పేరు రామ్ అండ్ జూలియట్. సో దాంట్లో సాంగ్స్ కూడా పెట్టాను. ఆ సాంగ్స్ అప్పుడు కాంటాక్ట్ చేసింది, అప్పుడు నాకు పరిచయం అయింది శివ. అలాగా ఐ థింక్ ఇట్ వాజ్ 2008 2009. అప్పటి నుంచి శివతో ట్రావెల్ మేము చేసిన అన్ని మూవీస్లో తనకి. సో చాలామందికి డ్రీమ్స్ ఉంటాయి. నేను ఎప్పుడు నేను నా దీంట్లో చెప్తూ ఉంటా, మనీష్ ఇండస్ట్రీ వచ్చిన ఈరోజు ఉన్న ప్రతి వాళ్ళు వాళ్ళకి ఏంటంటే, వాళ్ళు స్టడీస్ అప్పుడు డిగ్రీ అప్పుడు తర్వాత జాబ్ చేయాల్సి వచ్చినప్పుడు ఇంట్లో నుంచో ప్రెషర్ ఉంటుంది, మైండ్కి హార్ట్కి ఒక వార్ ఉంటుంది, యుద్ధం. యువర్ హార్ట్ సేస్ నీకు నచ్చిన పని చేయి, యువర్ మైండ్ సేస్ నీకు వచ్చిన పని చేయి, ఇంట్లో వాళ్ళు నీకు జాబ్ వచ్చింది చేయి. సో మనం లైఫ్లో త్వరగా సెటిల్ అవ్వాలంటే మనం ఏదో ఒక ఉద్యోగం వెతుక్కోవాలి. ప్యాషన్ విల్ టేక్ ఎ బ్యాక్ సీట్. అలాగా అమెరికాలో ఉన్న 90% మంది నాకు తగిలిన వాళ్ళు ఉన్న ఎన్ఆర్ఐస్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, దాంట్లో చాలామంది ఇప్పుడిప్పుడే మైగ్రేట్ అయిపోతున్నారు. ప్రవీణ్ కూడా ఇప్పుడు టోటల్గా వచ్చేసాడు ఇక్కడికి ఆఫ్టర్ 18 ఇయర్స్, 20 ఇయర్స్ తర్వాత. అంటే వాళ్ళ ప్యాషన్, వాళ్ళ యాక్చువల్ సినిమా కాంపిటేటివ్ వరల్డ్, దీంట్లో ఇంపాసిబుల్ అని ఆ నమ్మకం పోయి, బట్ ప్యాషన్ మాత్రం చావదు, అది మనతో పాటే వస్తుంది. అలా వెళ్ళిన ఎంతోమందిలో నేను కొద్దిమందిని నేను అక్కడ మీట్ అవ్వగలిగాను. సో నేను వాళ్ళకు ఛాన్స్ ఇవ్వగలిగాను, వాళ్ళల్లోనే వీళ్ళందరూ ఉన్నారు. అండ్ నౌ కమింగ్ బ్యాక్ టు గీతాంజలి. గీతాంజలి అన్నది నాకు, గీతాంజలి వచ్చేటప్పటికి అప్పటికే నాకు చాలా సినిమాలు అప్పటికే ఐ థింక్ అరౌండ్ 45 ఫిలిమ్స్ అయిపోయాయి, ఇంక్లూడింగ్ అమ్మ నాయుడు తమిళమ్మాయి, ఢీ, రెడీ, దూకుడు, బాద్షా, అదూర్స్, ఇక అవి వేరు కాదు, అన్నీ అయిపోయినాయి. అయిపోయిన తర్వాత కమర్షియల్ ఫిలిమ్స్ చేస్తూ ఒక ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉన్నప్పుడు దాని నుంచి బయటకు వచ్చి మనం అంటూ ఒక గుర్తింపు యాజ్ రైటర్గా వచ్చింది. దాన్ని ఒక కాన్సెప్ట్ ఫిలిమ్స్ ఏదో ఒకటి, ఒక కొత్త ఒక ట్రెండ్ సెట్ చేసి ఫిలిం ఏదైనా చేయాలి అన్నది, వితౌట్ నెంబర్ గేమ్ అన్ని కోట్లు కలెక్ట్ చేసింది, అక్కడ అన్ని థియేటర్స్లో ఆడింది, ఇటువంటి ట్యాగ్ లైన్స్ లేకుండా ఒక మంచి ఫిలిం చేయాలి అనుకున్నప్పుడు నా దగ్గరికి అప్పుడు వచ్చాడు సీను, గీతాంజలికి ఆజ్యుడు సీను. సీను ఆ రాజ్ కిరణ్ అని డైరెక్టర్ని తీసుకుని వచ్చాడు. వచ్చి అన్న అప్పటికే ఏంటి, సీన్లో ఉన్న ఒక గొప్ప క్వాలిటీ ఏంటంటే, తనకు తను మంచి స్టోరీ విన్నా, ఒక టాలెంట్ తను చూసినా, తన పరిచయం అయినా, వాళ్ళకి ఎలాగోలాగా లైఫ్ ఇవ్వాలి, వాళ్ళని ప్రపంచాన్ని పరిచయం చేయాలనుకునే ఒక గొప్ప క్వాలిటీ ఉంది. దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ప్యాషన్ ఫర్ సినిమా. అలాగ సీను ఆ డైరెక్టర్ని తీసుకుని ఒక స్టోరీ తీసుకుని నా దగ్గరికి వచ్చాడు. అప్పుడు తను గీతాంజలి, ఇట్ వాజ్ ఎ ప్యూర్ హారర్ ఫిలిం, ప్యూర్ హారర్ అది. అప్పుడు ఆ కథ చెప్పాడు నాకు. నేను చెప్పినప్పుడు సీన్తో అన్నాడు, సీను నాకు స్టోరీ ఉన్న పాయింట్ నచ్చింది, బట్ నేను సీరియస్ హారర్ ఫిలిమ్స్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ, అది నా టేస్ట్ కాదు, నేను దానికి న్యాయం చేయలేను, ఎందుకంటే హారర్ కామెడీ అయితే చేద్దాం. అంటే మీ ఇష్టం సార్, మీరు ఏమైనా చేయండి, మీకు పాయింట్ నచ్చింది కదా, స్టోరీ నచ్చింది కదా, 100% చేద్దామని. అప్పుడు దాని హారర్ కామెడీ కింద ఇట్ మార్చి అప్పుడు ఇది చేయడం జరిగింది. దానికి అప్పుడు అదే టైంలో సీతమ్మ వాకిట్లో సినిమా డేట్ రిలీజ్ అయింది కదా, అప్పుడు రిలీజ్ అయింది కదా. యా
అక్కా కాదు కాదు, నీ ఫిలిం, నీ ఫిలిం సీతమ్మ వాకిట్లో బల్బు కూడా అయిపోయింది. కరెక్ట్ కరెక్ట్, బల్బు అదయింది. అప్పుడు దీనికి ఆ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్, దాంట్లో ట్విన్స్ ఉంటారు సిస్టర్స్, సో ఆ క్యారెక్టర్కి చాలా ఇంపార్టెంట్. అప్పుడు అదే టైంలో మేము కలిసి చేసిన ఫస్ట్ ఫిలిం ఐ థింక్ బల్బు, బల్బు సినిమా. దానికి నేను స్టోరీ డైలాగ్స్ ఇవ్వడం జరిగింది, బ్లాక్ బస్టర్. దాంట్లో ఒక క్యారెక్టర్ ఉంటుంది, తిరుగు చేసిన క్యారెక్టరే సినిమాకి సోల్ బల్బులో. సో తన వల్లే ఆ స్టోరీ పుట్టింది, ఆ క్యారెక్టర్ వల్లే. రవితేజ్కి ఒక గోల్ వస్తుంది, అదే బల్బు. ఆ క్యారెక్టరు మా గీతాంజలి ఉన్న క్యారెక్టరు చాలా దగ్గరగా ఉంటాయి, అందుకనే తను పర్ఫెక్ట్ అని నాకు అనిపించి అలాగ గీతాంజలి టేక్ఆఫ్ అయింది. అయిన తర్వాత అప్పుడు ఈ రోజుకి 10 ఇయర్స్ అయిపోయింది, 10 ఇయర్స్ కూడా. ఈరోజుకి అందరూ రాజేష్ని శంకర్ని చూస్తే ఆత్రేయ ఆరుద్ర అంటున్నారు వాళ్ళ అసలు పేర్లు. సో అంత ఇంపాక్ట్ హారర్ కామెడీస్లో. ఐ క్యాన్ ప్రౌడ్లీ సే ఇది ఒక ట్రెండ్ సెట్టర్, గీతాంజలి 100% ట్రెండ్ సెట్టర్. సో సీన్ ఒక కారణం అయితే, ఇంకొక కారణం ఈ సినిమా తీయడానికి తీయించడానికి ఇంకొక కారణం ఎంవీవి సత్యనారాయణ గారు. సో ఆయన కూడా ఫస్ట్ టేక్ ఆఫ్ డెబ్యూ యాజ్ అ ప్రొడ్యూసర్, ఈజ్ ఆల్రెడీ ఎంవీవి బిల్డర్స్ అని, నంబర్ 1 ఇన్ వైజాగ్. సో ఆయన సినిమా అంటే ప్యాషన్ ఆయన కూడా ఇక్కడ మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేసి వెళ్ళినే, పూరికి వీళ్ళందరికీ క్లాస్మేట్. సో అలాగా ఆయన సార్ అని ఒక సినిమా చేద్దాం అంటే కరెక్ట్, సినిమా పిచ్చోళ్ళే ఉంటారు ఇక్కడ ఉన్నవాళ్ళు అందరు కూడా, కెమెరాన కూడా వాళ్ళే. సినిమా ఇండస్ట్రీలో వచ్చేది సినిమా పిచ్చోళ్ళే వస్తారు, ఇంక్లూడింగ్ లైట్ మెన్లు కూడా. ఎందుకంటే సినిమా అన్న చాలా గొప్పది, ఎందుకంటే అందరినీ లైక్ మైండెడ్ పీపుల్ని ఒక దగ్గర చేరుస్తుంది, అంత గొప్ప శక్తి ఉంది సినిమాకి. అలాగే గీతాంజలి మా అందరికీ, నాకు ఎస్పెషలీ యాజ్ రైటర్గా, అప్పటికే ఏంటి మన మీడియా మిత్రులు కొంతమంది రాయడం స్టార్ట్ చేశారు టెంప్లేటు, ఇక నువ్వు బకరా కామెడీలు వదలవా అనేసి ఆ దూకుడులో అది ఢీ నుంచి నువ్వు పట్టుకున్నావు, ఇలాగా పీపుల్ స్టార్టెడ్ ఓ టెంప్లేట్ అయిపోయింది. నీ ఢీలో కూడా బ్రహ్మానందాన్ని బకరా చేయడం, మళ్ళీ రెడీలో అదే, మళ్ళీ కింగ్లో అదే, ఇలాగ. బట్ అది సక్సెస్ అవుతూ ఉన్నప్పుడు నేను ఎందుకు వదలాలి అని దాంట్లో ఇంకొక ఏదో నేను డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చాను. బట్ వాటన్నిటినీ పక్కన పెట్టి అంతకన్నా గొప్ప పేరు తీసుకొచ్చిన సినిమా నాకు గీతాంజలి. సో దానికి కారణం ఇగో వీళ్ళందరూ, అంజలి నంబర్ 1. తను నిజంగా చెప్పాలంటే ప్రాణం పెట్టి చేసింది, అలాగే సీను, రాజేష్ వీళ్ళందరూ, శంకర్ వీళ్ళందరూ. అండ్ ఎస్పెషలీ దానికి అప్పుడు నేను ఎస్పెషలీ హారర్ ఫిలిమ్స్, హారర్ బ్యాక్డ్రాప్ ఫిలిమ్స్కి చాలా ఇంపార్టెంట్ 2 థింగ్స్ టెక్నీషియన్స్లో, అపార్ట్ ఫ్రమ్ డైరెక్టర్ కాకుండా. నంబర్ 1 ఈజ్ కెమెరా, దానికి సాయి శ్రీరామ్. ఆ సాయి శ్రీరామ్ ఎంత హెల్ప్ అయ్యాడో, అంతకు మించి హెల్ప్ అయ్యాడు మాకు బాగా సిద్ధార్థ్, చాలా ఇంపార్టెంట్. అంటే ఆ మూడ్ సెట్ చేయడం, మనల్ని ఆ ప్రపంచంలో తీసుకెళ్ళడం, మనం థియేటర్లోకి వెళ్ళిన తర్వాత అది తను చాలా డీటెయిలింగ్గా చేశాడు, తన ఆ కలర్ టోన్స్ కానీ ఎవ్రీథింగ్, ఆ కలర్ ప్యాలెట్ ఎవ్రీథింగ్. నంబర్ 1 అదైతే. నంబర్ 2 మ్యూజిక్. అప్పుడు నాకు ప్రవీణ్ లక్కరాజు ఎంత హెల్ప్ అయ్యాడో, ఆ సినిమా తనకి ఎంత హెల్ప్ అయ్యిందో తెలియదు కానీ తను మాకు చాలా హెల్ప్ అయ్యాడు. సో తనని పరిచయం చేసింది. అలాగే నాకు ఆ మూవీలో నేను డిఫరెంట్గా మిస్ అయింది గీతాంజలిలో చోటాకే ప్రసాద్ని యాజ్ ఎడిటర్గా. సో ఎందుకంటే తనలో ప్రతి టెక్నీషియన్లో ఒక స్క్రీన్ ప్లే రైటర్ ఉంటాడు, అది వాళ్ళకు కూడా తెలియదు ఆ స్క్రీన్ ప్లే అని. స్క్రీన్ ప్లే అంటేనే ఇవన్నీ మిక్స్ చేస్తేనే స్క్రీన్ ప్లే, కెమెరా ఇస్ పార్ట్ ఆఫ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ఆఫ్ పార్ట్ ఆఫ్ స్క్రీన్ ప్లే, ఎవ్రీథింగ్ కెమెరా, మ్యూజిక్, ఎడిటింగ్ ఇవన్నీ స్క్రీన్ ప్లే కిందకే వస్తాయి. అంటే కథని చెప్పడానికి వాడే టూల్ అది ఏదైనా సరే ఈజ్ దాన్ని స్క్రీన్ ప్లే అంటాం. ఆ స్క్రీన్ ప్లే లైక్ ఈజ్ నాట్ జస్ట్ 1 లైన్ ఆర్డర్, ఆ కథని చెప్పడానికి వాడే ప్రతీది. అలాగే వీళ్ళందరూ పార్ట్ ఆఫ్ ది స్క్రీన్ ప్లే, వీళ్ళందరూ పార్ట్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ క్రియేషన్,
కళ్ళు గీతాంజలి మళ్ళీ వచ్చింది. సో ఆ వన్ మీద ఇప్పుడు మీరు అన్నా ఇందట 10 ఇయర్స్ పట్టింది. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ దాని మీద ఉంటాయి. ఆ తర్వాత నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ బిజీ అయ్యి ఇది చేయాలి 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 చేయాలి. అంజలి మేము ఎప్పుడు కలిసిన సీను మేము గీతాంజలి 2 ఎప్పుడండి ఎప్పుడండి. నేను ఆల్మోస్ట్ ఐ థింక్ 3 ఇయర్స్ బ్యాక్ నిశ్శబ్దం అనే సినిమా చేస్తున్నప్పుడు అమెరికాలో నేను తనకు చెప్పాను అంజలికి గీతాంజలి 2కి ఇప్పుడు నాకు మెయిన్ పాయింట్ దొరికింది కథకి ఓ టేక్ ఆఫ్ దొరికిందని చెప్పాను. కానీ సార్ అప్పుడు మీరు అందరూ అమెరికా వెళ్ళి చేస్తాం అన్నాం కానీ అమెరికా నుంచి డైరెక్టర్ అని తెచ్చేసారండి సార్. అదే కదా మమ్మల్ని అందరినీ అమెరికా తీసుకెళ్తారని. ఎగ్జాక్ట్లీ. సో దీని యాక్చువల్గా బ్యాక్ డ్రాప్ గీతాంజలి 2 యుఎస్లో ఉంటుంది అనుకున్నాం. ఆ స్టోరీ రాసినప్పుడు నిశ్శబ్దం చేసినప్పుడు 2018లో అప్పుడు చెప్పి అప్పుడు తట్టింది కథ. సో ఎందుకంటే దీని మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ నాకు తెలుసు. బట్ ఆ బ్యాక్ డ్రాప్ని ఫ్రమ్ అక్కడి నుంచి అమెరికా నుంచి ఊటీకి మార్చాం. దానికి కారణం ఏంటంటే టెక్నికల్గా దీనికి చాలా దీనికి సపోర్ట్ కావాలి. హారర్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ లైటింగ్ ఎక్విప్మెంట్ ఇవన్నీ అక్కడ దొరుకుతాయో దొరకవో టెక్నీషియన్స్ ఇన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఆలోచించి మెయిన్ వీళ్ళు డేట్లు ఈ వీళ్ళందరూ. సో అలాగా దాని ఇక్కడ తీసుకురావడం జరిగింది. అలాగే బ్యూటిఫుల్ ఎడిషన్స్ జరిగాయి. గీతాంజలి మళ్ళీ వచ్చిందిలో ఆ బ్యూటిఫుల్ ఎడిషన్సే సత్య ఇందులో. అలాగే సునీల్ యాజ్ నిన్న లుక్ రివీల్ చేసాం కిల్లర్ నాని. సో వీళ్ళందరూ అలాగే మన రవికృష్ణ అలాగే మలయాళం ఇండస్ట్రీ నుంచి రాహుల్ మాధవ్ అనే ఒక యాక్టర్ని పరిచయం చేస్తున్నాం. ఓకే తన ఇందులో తనకు ఒక సపరేట్ ఇంట్రో లుక్ రివీలింగ్ ఉంది. లైక్ హీఈ్ లైక్ ఫాద్ ఫాజల్ అంత వెరీ గుడ్ యాక్టర్. సో అలాగే ఆలీ ప్లేస్ ఎ వెరీ 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 కీ రోల్. అలా బ్యూటిఫుల్ ఎడిషన్స్ నెంబర్ ఆఫ్ లేయర్స్ అటు కామెడీ మీరు ఏదైతే ఊహించి వస్తారో దాన్ని 100కి 100 మిమ్మల్ని సాటిస్ఫై చేసి థియేటర్ నుంచి వీళ్ళందరూ కలిసి మిమ్మల్ని సాటిస్ఫై చేసి నవ్వించి కింద పడి దొర్లించి మిమ్మల్ని బయటికి పంపిస్తారు. నో డౌట్ ఇందులో అంటే అంత కాన్ఫిడెంట్గా ఈ సినిమా ఆల్రెడీ కట్ చేసిన ఫస్ట్ మాట్లాడే కదా ప్రసాద్ వీళ్ళందరి ఫేస్లో చూడండి ఆ కాన్ఫిడెన్స్ కనబడుతుంది మీకు. ఎందుకంటే సినిమా వీళ్ళు చేసిన వాళ్ళే కాదు చూసిన వాళ్ళు కూడా. సో కాబట్టి దీనికి బిగ్గెస్ట్ ఎసెట్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ అంజలి. అండ్ అప్పటికి ఇప్పటికీ నేను చూస్తే ఇదేంటి వీళ్ళు ఇంకా 10 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇట్లా ట్రైలర్ చూస్తే యాజ్ ఇట్ ఈజ్ ఉన్నారు ఎట్లా వీళ్ళు దే స్టాప్డ్ ఇన్ టైమ్ వాళ్ళు ఫెంటాస్టిక్. సో గ్రేట్ జాబ్ గైస్. ఇంకా మా చాలా ఈవెంట్స్ ఉంటాయి మళ్ళీ మాట్లాడుకుందాం. అండ్ ఇక్కడ లేని వాళ్ళు కూడా అందరూ దే హావ్ డన్ ఎ గ్రేట్ జాబ్. వీళ్ళందరినీ షూటింగ్లో మేము ఆ కెమెరా ముందు తీసుకురావడమే కష్టం అనుకుంటే ఈవెంట్స్ తీసుకురావడం ఇంకా కష్టం అర్థమైంది. నేను అందుకే ఉద్రా బాబు అనుకున్నాను నేను ఇంతమంది కానీ స్టోరీ డిమాండ్ చేసింది. ఏం చేద్దాం ఆ స్టోరీ డిమాండ్ చేయడం వల్ల అంతమందిని పెట్టుకున్నాం. వాళ్ళు రారు వాళ్ళు షార్ట్కే రారు. ఈవెంట్ ఏమొస్తారు చెప్పండి. సో అందుకే పోస్టర్లో పెట్టేసాం వాళ్ళందరూ ఇక్కడే ఉన్నట్టు ఈవెంట్లో ఉన్నట్టు ఊహించు. కాదు కాదు మీరు షార్ట్కు రారంటే మేము టైం పాస్ చేస్తాం సార్. మీరు కూర్చొని ఆయన్ని పిలిచి ఎన్ని పిలిచి కూర్చొని ఎంత అందరికి కాదు నువ్వు ఫస్ట్ వస్తావు. సో కాబట్టి చాలా అల్లరల్లరగా జరిగింది. మీరు చూడండి ఇందులో ఉన్న ప్రతి క్యారెక్టర్ ఆలీ సునీల్ సత్య ఎస్పెషల్ వీళ్ళందరూ ఎక్స్ట్రాఆర్డినరీ రోల్స్. ఇంకో క్యారెక్టర్ రవిశంకర్ హీ ప్లేడ్ ఎ టెరిఫిక్ క్యారెక్టర్ రవిశంకర్ సాయి రవి అంటాం అది తను. సో అలాగే ఈ సినిమా మా శివకి చాలా పెద్ద బ్రేక్ అవుతుంది అని నేను బలంగా నమ్ముతున్నా. ఎందుకంటే శివ యాక్చువల్గా తను సినిమా డైరెక్ట్ చేస్తానని నన్ను ఎవ్రీ వీక్ ఒకసారి కాల్ చేసి సార్ ఒక స్టోరీ ఉంది చేసుకుంటా ఉన్నాడు తను ఎన్ని చెప్పనా అని. నేను సరే ఆఫ్టర్ 6 మంత్స్ తర్వాత నేను అన్నాను నువ్వు నాకు చెప్పద్దు నేను చెప్తా నీకు ఒక స్టోరీ అన్నా. నువ్వు డైరెక్ట్ చేయాలనుకుంటున్నావు కదా ఏదే ఒకటి చెప్తా వినరా అన్నా.
అలాగా తనకి ఇవ్వడం జరిగింది. సో మళ్ళీ మన టాలీవుడ్కి ఇంకొక ఫెంటాస్టిక్ డైరెక్టర్ మనకి పరిచయం కాబోతున్నాడు, తనే శివ. సో థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఇంకా అప్కమింగ్ ఈవెంట్స్లో చాలా షాండ్లర్లో క్యారెక్టర్ ఉంది, ఆ మెట్లో క్యారెక్టర్ ఉంది, ఆ కిటికీల్లో క్యారెక్టర్లు ఉంటాయి. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.